నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కడుపు మీద తన్ని భర్త గింటేస్తే శ్మశానాల్లో పిండపు ముద్దలు తింటూ 2000 మంది అనాథ పిల్లలకు తల్లి అయ్యి అమ్మా అన్న పిలుపుకు సార్థకత తెచ్చిన ఈ మాతృమూర్తి పడిన కష్టం భారతదేశ చరిత్రలో ఏ తల్లి పడి ఉండదేమో. స్టోరీ ఏంటంటే, సింధుతాయి సాప్కాల్ గారిని ఆమె భర్త 9 నెలల నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కడుపు మీద తన్ని ఇంట్లో నుండి నెట్టేస్తే ఆమెను కొంతమంది పశువుల కొట్టంలో పడవేశారు. పురుటి నొప్పులతో విలవిల్లాడుతూ బొడ్డుతాడును రాయితో తెంపి పండంటి ఆడపిల్ల పిల్లకు జన్మనిచ్చింది. బిడ్డను పోషించడానికి శ్మశానాల్లో ఉంటూ పిండపు ముద్దలు తింటూ బస్సులలో రైళ్లలో గుడిమెట్ల దగ్గర పాటలు పాడుతూ భిక్షాటన చేయడం మొదలుపెట్టింది. అమ్మా అన్న పిలుపుకు దూరమైన అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని కూతురు తన దగ్గర ఉంటే ఈ పిల్లల మీద ప్రేమ ఉండదేమో అని ఆఖరికి తన ఒక్కగానొక్క కూతుర్ని కూడా అనాథాశ్రమానికి ఇచ్చేసి అనాథాశ్రమాల ద్వారా 2000 మంది పిల్లలను డాక్టర్లుగా లాయర్లుగా తీర్చిదిద్ది తన కడశ్వాస వదిలేసిన ఇలాంటి మాతృమూర్తి మరలా పుడుతుంది అంటారా? జై హింద్.